గుండెకు టచ్ జుంబాతో ఫిట్. అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రతిపక్ష నేతలపై దాడులు, ఆస్తి నష్టం, ఈ రకమైన వ్యవహారాలతో చంద్రబాబు తొలి 100 రోజుల పాలన గడిచిందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ఈ 100 రోజుల పాలన పూర్తి చేసుకుని ఏ ఒక్క సూపర్ 6 పథకం కూడా అమలు చేయకుండా టీడీపీ నేతలు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. సార్, అసలు 100 రోజుల పాలన ఎలా ఉంది, జనం ఏమనుకుంటున్నారని చెప్పండి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని పెట్టుబడి పెట్టిగా రాజకీయాలు చేస్తాడు. 100 రోజులు పాలన సందర్భంలో ఒక డైవర్షన్కి ఒక అడుగేశాడు. ఏమిటి, తిరుమల క్షేత్రంలో లడ్డూలో ఏదైతే వాడకూడనటువంటి, వినకూడనటువంటి పదాలను వాడి ఆ లడ్డూని అపవిత్రంగా సరఫరా చేశారనేటువంటి మాట. ఆ సందర్భంలో ఈ లడ్డూకి ఆ ద్రవ్యాలు వాడలేదని ఆ ఈవో చెప్తున్నాడు. ఆయన కొడుకు లోకేష్ గారు ఏమంటాడు, ఈవోని అపాయింట్ చేస్తాడు తప్ప ముఖ్యమంత్రికి ఇంకా అంతకట రోల్ ఏముందని చెప్తున్నాడు. మరి రోల్ లేనటువంటి చెప్తున్నటువంటి లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో ఆఫీసులో ఎలా దాన్ని రిలీజ్ చేశారు ఒకటి చెప్పాలి. రెండవది, ఎస్, మీ తండ్రి గారికి ఒక రూలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రూలు, అప్పుడు కూడా ఆయన కూడా ఈవోనే అపాయింట్ చేశాడు. అటానమస్ బాడీగా ఉన్నటువంటి ఆ టీడీడీ పవిత్రతను కాపాడడానికి ఆనాడు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సాక్షాత్ భారతదేశ ప్రధానమంత్రి రామమందిరానికి సంబంధించినటువంటి నిర్వహణకి తిరుపతి దేవస్థాన నిర్వాహకులందరినీ కూడా ఆహ్వానించి మాట్లాడినటువంటి సందర్భం. రోల్ మోడల్, నేను దారికి వస్తున్నాను. ఇప్పుడు బుడమేరులో ముంపుకి, ఆయన అప్రమత్త పరచని కారణం చేత జరిగిన మరణాలకి, ఆయన అప్రమత్త పరచని కారణం చేత తెలిసినా కూడా అప్రమత్తం చేయలేదని సాక్షాత్ రెవెన్యూ సెక్రటరీ చెప్పారు. తెలిసినా కూడా ఎవాక్యుయేషన్ చేయడం కష్టమైంది, కష్టం అవుద్దని చెప్పి వదిలేసామన్నారు. ఈ జరిగినటువంటి తప్పిదానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడ్డాడు. ఏదో మన జేసీబీలు ఎక్కాడు, లేదా పడవల్లో తిరిగాడు, రకరకాల డ్రైవర్స్, అది సరిపోవట్లేదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని బోట్లు నాటకం పెట్టాడు. బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణమని 3 రోజులు నడిపాడు, కొలాప్స్ చేయడానికి చేసాడు అన్నట్టు 3 రోజులు నడిపాడు. చాలా తపన ఏంటంటే అమరావతి మురగలేదని చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. పాపం నారాయణ గారు బయటకు వచ్చి వరల్డ్ బ్యాంకే చేయొద్దందని చెప్పేశాడు, అయిపోయింది. వాళ్ళ మనుషులే చెప్తున్నారు ఇవన్నీ. బుడమేరులో జరిగినటువంటి నష్టానికి చంద్రబాబు నాయుడు కారణమని ప్రజలు చెప్పుకుంటున్నటువంటి దానిలో దాన్ని ఎలాగ జగన్మోహన్ రెడ్డి పై నెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ఆయన చేశాడు. అక్కడ చాలా గొప్పగా చేశాను నువ్వు చెప్పడం కదా బాబు, ప్రజలు చెప్పుకోవాలి గొప్పగా చేశానని. అంటే మీడియా చెప్పేసుకుని నీకు నువ్వే భ్రమచెందేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజల దగ్గర 100 రోజుల పాలన కోసం ప్రజల దగ్గరికి పంపుతున్నాడు. నేను 2 రోజులు గమనించాను. నిన్న చూసిన తర్వాత నాకు అనిపించింది ప్రజలు ఏమనుకుంటున్నారంటే 100 రోజులు ఇది మాది మంచి ప్రభుత్వం అని ఆయన అంటున్నాడు. కాదు, ఇది ముంచిన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని, ఇది మంచి ప్రభుత్వం అని ఒక స్లోగన్ పెట్టారు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే ఇది ముంచిన ప్రభుత్వం. అంటే మంచి ఏం చేసావని నువ్వు మంచి ప్రభుత్వం అని చెప్తావు? ఉచిత ఇస్కన్నావు, 17,000కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో దొరికినటువంటి 6 యూనిట్లు ఇసుక, ఇవాళ 5 యూనిట్లు 45,000కి మీకు సంబంధించినటువంటి వాళ్ళే చెప్తున్నారు ఏదో కాంట్రాక్టులు 45,000కి దొరకటం లేదు అని బ్లాక్ ఎవరు చేస్తున్నారు? ఈ ఇసుక 45,000కి అమ్మే వ్యక్తులు ఎవరు? ఆ వ్యక్తుల పట్ల నువ్వు ఎక్కడైనా ఎంక్వైరీ ఉందా? అదే గడిచినటువంటి ప్రభుత్వం నిలవ ఉంచినటువంటి ఇసుకని గెలిచిన మరుక్షణమే దోపిడీ చేసిన నీ పార్టీ శాసనసభ్యుల అనుచర గణం ఏదైతే ఉంది. ఇక్కడ రాజమండ్రి ఉంది, సుమారుగా రాజమండ్రిలో 2,80,000 క్యూబిక్ మీటర్లు ఇసుక దోపిడీ జరిగింది. పబ్లిక్ అందరికీ తెలుసుది. మరి మీరు దాని మీద ఏ ఎంక్వైరీ చేశారు? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ చేయటం వల్లే సరిపోతుంది తప్ప ప్రజలు ఇది గమనించలేదు అనుకుంటున్నాను. అందుకే నేను అంటాను ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచిన ప్రభుత్వం ప్రజలు అనుకుంటున్నారని చెప్తున్నాను. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇంకొక డైవర్షను, ఇవాళ 90 రోజుల్లో ఈ ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. 90 రోజుల పరిపాలనలో 100 రోజుల పరిపాలనలో ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు, దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని ఆలోచించాడు
ఈ ప్రసాదంలో కలుషితమైన నెయ్యి వాడారని, అందులో ఇండిగ్రియంట్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా భయంకరం మాట వినడానికి. అంటే దేవదేవుడి పట్ల అత్యంత అపచార వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో చంద్రబాబు నాయుడు ఉంటాడు. దేవదేవుడి పట్ల అత్యంత అపచార వ్యాఖ్యలు చేశాడు. అందుకే పాపం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అంటున్నాడు. ఇందులో చూడండి లాజిక్, ప్రజలు గమనించాలనుకుంటున్నారు. ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళే కదా ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. తప్పు చేసిన వాళ్ళే కదా ప్రాయశ్చిత్తం. ఆయన ఎన్డీఏలో ఆయన కొనసాగుతున్నాడు కాబట్టి పాపం ఆయనకు కొంచెం పాపభీతి, భగవంతుడి పట్ల భక్తిభావం ఉందేమో. ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసిన, మా ప్రభుత్వం చేసిన తప్పిదానికి నాకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానంటే ఆయన చేస్తున్నాడు. ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఆయనకే వర్తించింది. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచిన ప్రభుత్వం అనేటువంటిది కూడా ఆయనకే వర్తిస్తుంది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజ్యాంగబద్ధంగా నడవాలి. రాజ్యాంగం అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారతదేశానికి కదా ప్రపంచ దేశాల్లో గొప్ప రాజ్యాంగం. కానీ వీరేం చేస్తున్నారంటే, రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మంత్రులు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాటలు, ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి వ్యక్తులు ప్రజల్ని భక్షించేటువంటి విధంగా, లేకపోతే ప్రజలను హింసించేటువంటి, ప్రజలను కష్టించి కష్టపడేటువంటి విధంగా ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి ఒక మాటలు చెప్తున్నారు. కేవలం కక్షపూరిత రాజకీయాల వల్ల ప్రజలకు జరిగే మంచి ఉండదు. మీరు కక్ష తీర్చుకుంటున్నామని అనుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది మీకు మంచి అనిపించవచ్చు, కానీ ప్రజలకు మాత్రం చాలా హాని కలిగిస్తుంది. ఈ కక్షపూరిత రాజకీయాలు ఈ రాష్ట్రంలో సాగుతున్నాయి. 100 రోజుల్లో కక్షపూరిత రాజకీయాలు తప్ప ఇంకేమీ లేదు. ఆ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి మాటలకు ఆస్కారం ఇచ్చాడో, అందుకే ఇవాళ శాసనసభ్యులు వెళ్ళి బూతు పదాలు వాడుతున్నారు, లేకపోతే దళితుల పట్ల అపచారమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, దళితులను హింసిస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మనం గమనించినట్లయితే ఈ ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు మంచి చేయలేదు కదా. మంచి ప్రభుత్వం కాదు ఇది, ముంచిన ప్రభుత్వమే. గడిచిన 100 రోజుల్లో కేవలం డైవర్షన్ పాలిటిక్స్, ప్రజలను మంచి ప్రభుత్వం కాదు ఇది, ముంచే ప్రభుత్వం అని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. గడిచిన 100 రోజుల పాలన తీసుకుంటే ప్రతి చోట ప్రతిపక్ష నాయకులు హింసించడం, ఇసుకను అక్రమంగా దోచుకోవటం, ఈ రకమైన వ్యవహారాలు మినహా ప్రజలకు మంచి చేసే ఏ ఒక్క కార్యక్రమం కూడా అమలు జరగలేదని స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతికల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.